वेलकम टू तेलंगाना दंगल नेनु अभिता తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన నుంచి ఎన్నడూ లేని రీతిలో ఈసారి ముక్కోనపు పోను నెలకొనడంతో రాజకీయాలు అత్యంత రసవత్రంగా మారాయి. ప్రతి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు నువ్వనేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటి ప్రచారాలు చేస్తూ కనిపించిన ప్రతి వ్యక్తిని పలకరిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా మూడు పార్టీల హోరాహోరీ ప్రచారంతో రాష్ట్రమంతా మారుమోగిపోతోంది. తెలంగాణలో మిన్నంటిన ఎన్నికల సందడిని స్వతంత్ర టీవీ తెలంగాణ దంగల్ పేరుతో మీ ముందుకు అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ నియోజకవర్గాల చరిత్రను, అక్కడి అభ్యర్థుల జాతకాలను, ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులను మీ ముందుకు తెస్తోంది. మరింకెందుకు ఆలస్యం? పదండి తెలంగాణ దంగల్లోకి వెళ్దాం. తెలంగాణ ఎన్నికల సమగ్ర విశ్లేషణాత్మక కార్యక్రమం తెలంగాణ దంగల్లో ఇవాళ రాజధానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం సింహాల్ లాంటి ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న సెగ్మెంట్ గజ్వేల్ గురించి పూర్తి విశ్లేషణ, అక్కడి రాజకీయ నేపథ్యం చూద్దాం. అలాగే ఎన్నికల పోటీదారులు వారి జాతకాల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాల్లో అందరి దృష్టి ఇప్పుడు ఓ రెండు నియోజకవర్గాలపైనే కేంద్రీకృతమైంది. అందులో ఒకటి సీఎం కేసీఆర్ రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డి కాగా, రెండోది అంతకంటే ఆసక్తికరమైన గజ్వేల్. ఎందుకంటే ఇక్కడ ప్రజాదరణ కలిగిన ఇద్దరు నాయకులు పోటీలో ఉన్నారు. వారిద్దరూ గతంలో నంబర్ వన్, నంబర్ టూగా ఉన్న ఇప్పుడు మాత్రం ప్రత్యర్థులుగా మారి మహాసంగ్రామంలో తలపడుతున్నారు. ఆ ఇద్దరు హేమా హేమిలే, కేసీఆర్, ఈటల రాజేందర్. 1952లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్కు కంచుకోట. అయితే తెలంగాణ వచ్చిన నుంచి ఆ స్థానాన్ని బీఆర్ఎస్ భర్తీ చేసింది.
గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాలను వెల్లడించే ఓటరు మాటను ఇప్పుడు చూద్దాం. మండలకు వచ్చేసే వరకు మా గ్రామాలకు వచ్చేటువంటి ఎలాంటి అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు ఈ అభివృద్ధి పనులు ఇక్కడ శంకుస్థాపనలు హడావుడిగా చేయడం జరిగింది తప్ప అభివృద్ధిలో వర్గల మండలం చాలా వెనకబడింది. ఇప్పుడున్న గృహలక్ష్మి పథకాలు దళిత బంధు కానీ ఏదైనా కానీ మా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో లేదు. దళితులకనే దళిత బంధు చాలా వరకు అనుకూలంగా రావట్లేదు. అంటే మెజారిటీ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది. గృహలక్ష్మి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉండే లీడర్లకు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధిలో ఇంకా వర్గల మండలం ఇంకా ముందుంటే చాలా బాగుంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ప్రభుత్వ పథకాలు అంటే బాగుంటుంది. ఈ పరిపాలన అంతా నచ్చలేదు. కేసీఆర్ కేజీ టు పీజీ మొత్తం గజ్వేల్ నియోజకవర్గంలో ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఇప్పటి వరకు 70 ఏళ్ళ స్వతంత్ర రాజ్యంలో బీఆర్ఎస్ చేసిన పథకాలు ఏ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ చేసినది ఇప్పుడు శూన్యం ఏమీ లేదు. మాకు వచ్చేసి పితాంతుల పెన్షన్లు పెంచడమే కానీ ముసలి వాళ్ళ పెన్షన్లు అందరికీ చాలా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు చాలా భయంకరంగా ఉండే, అరాచకాలు రౌడీలు అన్నీ వేసి మస్తు ఉండే. కానీ కేసీఆర్ చేసిన ప్రభుత్వం మస్తు చేసిండు. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికి ప్రతి ఇంటికి నల్లలే కానీ ప్రతి ఒక్కటి అన్నీ అందుతున్నాయి. మాకు ఇప్పటి వరకు మాకైతే బీఆర్ఎస్ చేసిన పథకాలు ఏ పార్టీ చేయలేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అందరూ ప్రతి ఒక్కరిసారి మేము గజ్వేల్ నియోజకవర్గంలో 100 మెజార్టీతో కేసీఆర్ గెలిపించుకొని మళ్ళీ రికార్డు బ్రేక్ చేస్తాం. రికార్డు థర్డ్ టైం కేసీఆర్ గెలిపించి బీఆర్ఎస్ని ఇండియా లెవెల్లో మా గజ్వేల్ పేరును నిలబెట్టి అప్పుడు చూపెట్టాం. కేసీఆర్ ఒక సత్తా చూపెడతాం. హరీష్ రావు అండగా ఉన్న రోజు మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్తున్నాం. జై హరీష్ అన్న, జై కేసీఆర్, జై. ఇక పని కేసీఆర్ నడిచేవాడిని అయితే ఇప్పుడు మంచిగానే నడుస్తుంది. ఏ ఈ వస్తువు ఎవరు చేయలే. అన్ని వస్తువులు మంచిగా జరిపిండు. ఇంతవరకు దాకా అయినా కానీ లీల అవకాశము అన్ని అవకాశాలు కూడా మంచిగా చేసాడు. ఏ అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వారం మంచిగా చేస్తున్నాడు ఆయన కేసీఆర్. ఇప్పుడు చేసింది అయితే అన్ని కొత్త చేసిన విషయాలు మంచిదే చేసింది. ఏమనుకోకుండా చేస్తుడు. ఇంతవరకు నడిచిన అక్కడికి పోయినాయి కానీ ఇప్పుడు అయితే మనకు నీళ్ళు అక్కడ కావాలని తిరిగిండు. ఒక 40-45 సంవత్సరాలు కూడా తిరిగాను కాలే. ఆయన అమౌంట్ వల్ల ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కనీసం అయినా 10 సంవత్సరాలు అవుతుంది. మంచి జరుగుతుంది ఆయన పని. ఎక్కడైనా ఏళ్ళు పెట్టకుండా పోతేందుకు తొమ్మ దారి ఏడు పోయినాక దారి తీసేందుకు కూడా రెడీగా చేసి పెట్టింది. ఎక్కడ పోనీ కూడా దారి ఉన్నది. అన్ని చాలా మంచిగా చేసి పెట్టింది. ఆయనకి ఏం లేదు, మంచిగా ఉన్నాడు. ఆయన మంచిగా చేసి పెట్టాడు. ఆయన ఒక కంటి తండ్రి అనుకోదాము ఒక మాట. మంచిగా చేసి పెట్టి ఇప్పటి వరకు అన్నిటికీ సవలే. బియ్యాల కడికెళ్ళి కూడా పెంచని బియ్యాలు కూడా పిరి అన్నీ చేస్తున్నాడు. ఇక్కడ కొండపోశం రిజర్వాయర్లో నాది 4 ఎకరాల భూమి ఉండే. ఎకరానికి 12 లెక్కిచ్చాడు. ఆ పైసలు తీసుకున్నాము కానీ ఎలాంటి మాకు అభివృద్ధి చెందలేదు. ఆ పైసలు తీసుకుపోయి ఇంకో తాను కొందామన్నా మాకు ఎలాంటి ఎకరం భూమి కూడా రాలేదు. మాకు ఆ భూమి కొనే స్థితిలో పరిస్థితి కూడా లేము. ఆ పైసలు కొంతమంది ఏం చేసుకోమంటే కొంతమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఖర్చు అయినాయి. మళ్ళా కొందరు తాగుబోతులకి ఖర్చు అయిపోయినవి. అవి ఎటువంటి ఉపయోగపడలేదు. ఇవి ఇలాంటి జనరేషన్లో మరకు విలేజ్లో ఒక ఎకరం కొనాలని కూడా పరిస్థితి లేదు. మాకు నాది రిజర్వేలు 4 ఎకరాల భూమి అయింది. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కేసీఆర్ వల్ల. నాకు కేసీఆర్ ఇచ్చిన ఆగ్వయంలో ఒక హామీ కూడా నాకు జరగలేదు. ఇల్లు ఇస్తామన్నారు, ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ మామిడాల గ్రామంలో ఎటువంటి ప్యాకేజ్ పోయినాయో అలాంటి సమస్యలు మాకు ఇస్తామన్నారు. మాకు ఇది వరకు బర్రే కానీ గొర్రే కానీ కోడి పిల్లే కానీ నక్కే కానీ ఏది రాలేదు. మాకు సాయిలు గొర్రె అయితే రాలే. మాకు అప్పుడు కడితే అప్పుడు కట్టిన తయారీ చేశారు. మళ్ళీ మొన్న కట్టిన కానీ అవి కూడా రాలే. మంచిగా ఓడేస్తాం ఆయన కూడా. దాన్ని కాలంలో వస్తుంది ఆవిడ అందరి పరిస్థితి మంచిగా పరిస్థిస్తుండ్రు. చేతాం నాకు పింఛన్ రాకుండా కానీ 100 మంది 60 కోట్ల మంది చేస్తుండ్రు. మనం కూడా చేతాం రాని రాదు మన పుణ్యం అంతే అయ్యా. హలో, ఇక మా కన్యాపాతం రాలే, గొర్రె రాలే, ఏం రాలే. పింఛన్ కూడా వస్తలేదు మాకు 60-60 దాజ్ఞ. మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు.
ఆయన పనితీరు అనేది ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఇది ఏంది ఆకాశంలో చాపను కట్టి దింపినట్టు ఉన్నది. దళిత బంధు విషయానికి వస్తే కూడా వాళ్ళకు వాళ్ళ పేర్లు అవి అలౌట్ చేయడం జరిగింది, కానీ ఇంతవరకు వాళ్ళకి అందడం లేదు. డబుల్ బెడ్రూమ్ల విషయాలకు వస్తే ఏ విలేజ్లో కూడా ఇంతవరకు ఒకటి రెండు ఊర్లల్లో కొన్ని కొన్ని ఇచ్చి చేయలు దులుపుకున్నారు. ఇక మిగతాయి గజ్జల్ డెవలప్ అవుతుంది అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఒక రోడ్లు అక్కడ ఉన్న ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసులు తప్ప మిగతాది పేద ప్రజలకు డెవలప్ ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. పేద లోతుగా చూస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజలు పేదగానే ఉన్నారు. ఏ పథకాలు అదిన వాళ్ళ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకే చెందుతున్నాయి తప్ప అనగారిన ప్రజలకు పేదలకు ఇవ్వలకి అందుతలేవు అని నేను. వాటర్ ఇండాలకు వాటర్ వస్తున్నాయి, వచ్చినానికి వస్తే రాలేదు బాబు. ఉన్నాయని గుంజుకోండి, జాగ్రత్త గుంజుకోండి. వాటర్ కాలువలు తీస్తే కాలువలు తీస్తే జాగ్రత్తలని గుంజుకోండి, లవణ పట్టాలని గుంజుకోండి. ఆయన ఎవరికేం చేసి ఎవరికేం చేయాలి? ఉన్నాడు ఇప్పుడు వాళ్ళకు అనుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు, వాళ్ళకు అనుకున్న వాళ్ళకు బీసీ బంద్ ఇస్తుండు. వేరే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇస్తుండు. గరీబ్ కానీ ఓనికి మొత్తం గుడిసిండు అని కూడా ఇల్లు రాలి, గుడిసే కూడా లేదు, ఇంకా ప్లాట్ లేను అని కూడా ఇల్లు రాలేదు, ఇల్లు రాలేదు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. పోతే ఏంటంటే ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వెల్ దాకా రోడ్లు చూడడానికే అందంగా ఉన్నాయి, అదే చూసి మురవడం జరుగుతుంది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. గజ్వెల్లో కానీ విలేజ్లలో కానీ రేపు ఎలక్షన్లలో తరిమి కొట్టే టైం వచ్చింది, ఖచ్చితంగా పోతాడు కేసీఆర్. ఎందుకు గురించి అంటే రైతు బంధ ఇది మన దళిత బంధాన్ని పెట్టాడు, అది వాళ్ళ పార్టీ వాళ్ళకే దళిత బంధులు ఇచ్చుకుంటున్నారు. మా ములుగులు అయితే ఎవరికి వచ్చినట్టు కనిపించలేదు, వేరే తన చూస్తే కూడా అట్లనేది. ఇప్పుడు బీసీ బంద్ అన్నాడు, అసలు బీసీ బంధులు లేవు, ఏవీ లేవు. ఎలక్షన్లు గృహలక్ష్మి ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఆ డబుల్ బెడ్రూమ్లు పోయి ఇప్పుడు గృహలక్ష్మికి వచ్చింది. ఆ గృహలక్ష్మి ఉన్న ప్లాట్ ఉన్న వాళ్ళకు 3 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఆ 3 లక్షలు కూడా రావట్లేదు, ఏ ఒక్కరు కూడా రావట్లేదు. ఇదంతా ఎలక్షన్ల డ్రామా ఇది తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ డ్రామాలు ఇవన్నీ చూపెట్టి ఈ పథకాలన్నీ చూపెట్టి రేపు ఓట్లు దండుకోవడానికి మాత్రమే చూస్తున్నాడు ఈ సారు. కాబట్టి ఎవరు కానీ దయచేసి ఇవన్నీ పథకాలు ఏం రావు, మన ఈ కేసీఆర్ పోతేనే మన దరిద్రం అనేది పోతుంది, మనకు శని పోతుంది, మళ్ళీ కొత్త పాలన రావాలి, అప్పుడే మనం బాగుపడతామని చెప్పి మేమందరము ఆశిస్తున్నాము. ఇవండి గజ్వెల్ నియోజకవర్గ పుట్టు పూర్వోత్తరాలు, తాజా రాజకీయాలు. ముఖ్యమంత్రిగా ఉండి గజ్వెల్పై ప్రత్యేక ప్రేమ కురిపించిన కేసీఆర్ ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తారా, లేక బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధిలో డోలతనాన్ని బయట పెడతానంటూ సవాల్ చేసిన ఈటెల రాజేందర్ గెలుస్తారా, లేక ఈ ఇద్దరి మధ్య స్థానికుడైన తుంకుంట నర్సరెడ్డి నెగ్గుతారా, త్వరలోని తేలనుంది. ఇదే వాళ్ళ తెలంగాణ దంగల్. రేపు మరో నియోజకవర్గ విశేషాలతో తెలంగాణ దంగల్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర సామాన్యుడి న్యూస్ ఛానల్.